2017లో టాప్ 10 వార్తలు ఇవే. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పుకున్నాం. ఈ సందర్భంగా 2017 మనకు మిగిల్చి వెళ్లిన తీపి చేదు జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. జీఎస్టీ 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ ఆ ఏడాదిలో జరిగిన గొప్ప మంచి పని. దీనివల్ల తాత్కాలికంగా ఇబ్బందులున్నాయి కానీ భవిష్యత్తులో తప్పక ఉపయోగం ఉంటుంది. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న జీఎస్టీని 2017 నుంచి అమలు చేయడం చెప్పుకోదగ్గ పరిణామం. సోనియా రిటైర్మెంట్. దేశ రాజకీయాల్లో సోనియా శకం ఆ ఏడాదే ముగిసింది. దేశం గర్వపడే సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది సోనియా నాయకత్వంలోని యూపీ ప్రభుత్వమే. దేశం సిగ్గుపడే స్కాములు చేసింది ఆ ప్రభుత్వమే. ఏది ఏమైనా దేశ చరిత్రలో సోనియా గాంధీ పాత్ర మాత్రం మరువలేనిది. ఆమె వారసుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ని ఏం చేయబోతున్నారో, మోదీని ఎదుర్కొని కాంగ్రెస్ను రక్షించగలరో లేదో ఇంకో ఏడాదిన్నరలో తేలిపోనుంది. 2G స్కామ్ తీర్పు. కుంభకోణం జరిగింది కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో. అయితే ఆ ప్రభుత్వానికి వచ్చినంత చెడ్డ పేరు సిబిఐ కోర్టు తీర్పు ద్వారా బీజేపీకి కూడా వచ్చింది. రాజా కన్నిమెళ్ళిలు నిర్దోషులుగా బయటపడడం మాత్రం మోదీ వైఫల్యంగా ప్రజలు నమ్ముతున్నారు. ట్రిపుల్ తలాక్. ముస్లిం పురుషులు వెంట వెంటనే 3 సార్లు తలాక్ 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 అని చెప్పడం లేదా వాట్సాప్ ఎస్ఎంఎస్ల ద్వారా తమ భార్యలకు విడాకులు ఇచ్చే దుష్ట సాంప్రదాయానికి తెరదించుతూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం, దానికి అనుగుణంగా కేంద్రం బిల్లు తేవడం, లోక్సభలో ఆమోదం పొందడం ఆ ఏడాదే జరిగిన మరో గొప్ప పరిణామం. తమిళనాడు పాలిటిక్స్. జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయాలు అల్లకల్లోలంగా మారాయి. బీజేపీ కేంద్రంలో ఉన్న తన అధికారాన్ని ఉపయోగించుకుని తమిళనాడులో బలం పెంచుకోవాలని చేసిన వెధవ పనులు, అన్ని వ్యవస్థలను నిస్సిగ్గుగా దుర్వినియోగం చేయడం, చివరికి కర్రు కాల్చి వాత పెట్టినట్లు ఆర్కే నగర్ ఓటర్లు బీజేపీకి గుణపాఠం చెప్పడం, ఇవన్నీ ఆ ఏడాదిలోనే జరిగాయి. గుజరాత్ ఎన్నికలు. మోదీ హవా తగ్గాలి అంటే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నాలన్నీ నిరుపయోగమయ్యాయి. కాంగ్రెస్కు సీట్లు పెరిగాయి గాని అధికారం మాత్రం దక్కలేదు. గుజరాత్లో బీజేపీ గెలవకపోయి ఉంటే దేశ రాజకీయాలు మరో రకంగా ఉండేవి. అందుకే గుజరాత్ ఓటర్ల తీర్పు కూడా ఆ ఏడాదే జరిగిన గొప్ప పరిణామమని చెప్పక తప్పదు. కాంగ్రెస్కి దూరమైన హిందూ ఓటర్లను మళ్లీ దక్కించుకునేందుకు రాహుల్ గాంధీ ఆలయాల చుట్టూ తిరగడం మరో ఆసక్తికర పరిణామం. విరాట్ అనుష్క పెళ్లి. ఇక యువతని చాలా కాలంగా వేధిస్తున్న సమస్య. మీడియాకి మంచి సెల్లింగ్ పాయింట్ అయిన విరాట్ అనుష్కల పెళ్లి ఆ ఏడాదే జరిగింది. ఇక 2018లో ప్రభాస్ అనుష్కల పెళ్లి కూడా అయిపోతే ఇక సెలబ్రిటీల పెళ్లి వార్తలు ఇప్పట్లో ఉండవు. బాహుబలి. దేశ ప్రజలు 2 ఏళ్లు తెగ ఆలోచించేసిన ప్రశ్న, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్నకి 2017లోనే రిలీజ్ అయిన బాహుబలి 2D కంక్లూజన్లో సమాధానం దొరికేసింది. అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన 2వ భారతీయ సినిమాగా మన బాహుబలి నిలిచింది. హైదరాబాద్ మెట్రో. ఇక భాగ్యనగర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు ఆ ఏడాది ఎట్టకేలకు ప్రారంభమైంది. పీపీపీ మోడల్లో నిర్మించిన అతి పెద్ద మెట్రోగా హైదరాబాద్ మెట్రో నిలిచింది. హైదరాబాద్ అభివృద్ధిని మెట్రో మరింత పరుగులు పెట్టిస్తుంది అనడంలో సందేహం లేదు. కత్తి మహేష్. ఫిలిం క్రిటిక్గా కొద్ది మందికే తెలిసిన కత్తి మహేష్ ఆ ఏడాది బిగ్ బాస్ షో కారణంగా బాగా పాపులర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సినిమాలు, జనసేన రాజకీయాలపై పదునైన విమర్శలతో కత్తి మహేష్ ఆ ఏడాది వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కొన్ని మీడియా సంస్థలు తమ ప్రయోజనాల కోసం కత్తి మహేష్కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నా, కత్తి మహేష్ మాత్రం మొత్తానికి సోషల్ మీడియా ద్వారా, టీవీ మీడియా ద్వారా, సినిమాల ద్వారా తెలుగు ప్రజలకి బాగా పరిచయం అయ్యారు. ఈ 10 సంఘటనలు వ్యక్తులకి మీడియాలో మంచి ప్రచారం లభించింది. వీటన్నిటి మధ్య మరుగుపడిపోయిన ఒక వ్యక్తి ఉన్నారు. అయితే ఆయనే కిడాంబి శ్రీకాంత్. బ్యాడ్మింటన్లో ఆ ఏడాది అసమాన విజయాలు సాధించి వరల్డ్ ర్యాంకింగ్స్లో నంబర్ 3 స్థానంలో నిలిచిన కిడాంబి శ్రీకాంత్కు ఎందుకో మన మీడియాతో అంత ప్రచారం లభించలేదు.